దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిసు చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని వాదించడానికి 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాలలో వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు. కానీ 6 డజన్ ఎల్లో ఛానళ్ళు 2 ఎల్లో పత్రికలు రెడీగా నిలబడ్డారు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరూ కూడా రెడీగా లేరు. ఎందుకంటే బాబు దొంగతనాలలో వీళ్ళు కూడా వాటాదారులు కాబట్టి.